తెలంగాణలో భారీ చిత్రాల టికెట్ల రేటుపై వివరణ ఆ వివరాలు మీకు వస్తాం సినిమా థియేటర్స్ లో టికెట్ల రేట్స్ పెంచుకోవడంపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే దాంతో మల్టీప్లెక్స్ లో ఈ శుక్రవారం విడుదలైన సినిమాలకు టికెట్ ధరను మూడు వందల ఇరవై రూపాయలకు పైగా విక్రయించారు ఇది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీసింది దీనిపై వెంటనే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది సినిమా టికెట్ల రేట్ల విధానంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ నూట ఇరవై అందరికీ ఆమోదం యోగ్యంగా ఉందని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్లకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ధన్యవాదాలు తెలియజేసింది ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ మాట్లాడుతూ చిన్న సినిమాలు వారి టికెట్ ధరలను యాభై నూట యాభై వరకు అమ్ముకోవచ్చు అన్ని సినిమాలకు ఒకేలా టికెట్ ధరను నిర్ణయించి అమ్మితే ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే భయపడతాడు అలా కాకుండా చిన్న బడ్జెట్ సినిమాలకు ఒకలా మీడియం బడ్జెట్ సినిమాలకు మరోలా పెద్ద బడ్జెట్ సినిమాలకు ఇంకోలా టికెట్స్ రేట్ నిర్ణయించుకుంటే బాగుంటుంది కొందరు శుక్రవారం ఎక్కువ రేట్స్ కు థియేటర్స్ లో టికెట్లు విక్రయించారని తెలిసింది మేము వెంటనే స్పందించాం వారి డబ్బులను రిఫండ్ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు మాకు ప్రేక్షకుల సౌకర్యాలే ముఖ్యం ప్రస్తుతం నిర్మాతలకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు ఈ విధానం గురించి అవగాహనని కల్పిస్తున్నాం మీడియా సహకారంతో ఈ జీవోపై మరింత మందికి అవగాహన వస్తుందని నమ్ముతున్నాం కొన్ని థియేటర్స్ క్యాంటిల్ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి వాటిని కూడా సవరించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టామన్నారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీమే ఓంకే హాయ్ దిస్ ఇస్ ప్రియా టిఎఫ్సీసీ లైవ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పిఎఫ్సి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ మౌనిక థ్యాంక్ యూ